యూపీలో అంగన్వాడీ సిబ్బందిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చాలంటూ లక్నోలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వందలాది మహిళలను అడ్డుకున్నారు. విధానసౌధ రోడ్లో ట్రాఫిక్ ఆగిపోవడంతో పోలీసులు ఒక్కసారిగా వారిపై లాఠీచార్జ్ చేశారు. బీజేపీ కార్యాలయంలోకి, ముఖ్యమంత్రి నివాసంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన అంగన్వాడీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనల్లో దాదాపు 5,000 మంది అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు. వేతనాలు పెంచాలని, రాష్ట ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు లండన్ లో పర్యటిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 సీఎం లండన్ స్కెడ్యూల్ ప్రారంభమైంది. మొదట చంద్రబాబు లండన్ రవాణా వ్యవస్థను పరిశీలించారు, అధికారులతో సమావేశమయ్యారు. లండన్ రవాణా వ్యవస్థపై చంద్రబాబు బృందానికి అక్కడి అధికారులు అనంతరం సీఎం నార్మన్ ఫోస్టర్ పార్ట్నర్స్ తో భేటీ అయ్యారు. వారితో రాజధాని భవనాల డిజైన్లపై సమాలోచనలు జరుపుతున్నారు. త్వరలోనే డిజైన్లను ఫైనల్ చేయనున్నారు. ఉదయం లండన్ చేరుకున్న సీఎం చంద్రబాబుకు టీడీపీ మద్దతుదారులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను ఆహ్వానించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చంద్రబాబును కలిసేందుకు, ఆయనతో కలిసి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత చంద్రబాబు లండన్ లో పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని చెరువులను గోదావరి నీటితో నింపేలా కాలువలను సిద్దం చేయాలన్నారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం నుంచి నీరు అందుబాటులోకి వచ్చేలోగా పనులు పూర్తి చేయాలన్నారు. పనుల విషయంలో ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని చెప్పారు. ఎస్ఓఎస్పీ నిజాం సాగర్, ఎల్ఎండీ మిషన్ భగీరథ అవసరాలకు పోను మిగతా నీటిని పంట పొలాలకు మళ్లించేందుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారు. కాళేశ్వరం నీరు వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న నేపథ్యంలో దాన్ని ఎలా వాడుకోవాలనే అంశంపై అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు కోసం బ్యారేజీ నిర్మిస్తున్నామన్న కేసీఆర్ అక్కడ 1700 టీఎంసీల సగటు నీటి లభ్యత ఉంటుందని చెప్పారు. ఆ నీటిని వాడుకోవడానికి అవసరమైన బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నామన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు 265 టీఎంసీల నీటి వాటా ఉన్నా సమైక్య ఆంధ్రప్రదేశ్లో చెరువులు ధ్వంసం కావడం వల్ల పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల నీటి లభ్యత పెరిగిందని, అన్ని చెరువులు నింపుకునే విధంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. భారీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నందున పంటలకి సాగునీరు అందించే వ్యవస్థను సిద్ధం చేయాలన్నారు సీఎం కేసీఆర్. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందేలా అధికారుల వెంటపడి పనులు చేయించుకోవాలన్నారు. రామగుండం పరిధిలో 20,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎల్లంపల్లి నుంచి ప్రత్యేక ఎత్తిపోతల పథకం నిర్మించాలని సీఎం ఆదేశించారు. ధర్మారం మండలం పత్తిపాకలో రిజర్వాయర్ నిర్మించి పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, ధర్మపురి నియోజకవర్గాలకి సాగునీరు అందించాలన్నారు. ఈ రెండింటికి అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సీఎం కేసీఆర్. ఇక అటు ఎస్ఆర్ఎస్పీ నీటి వివాదం పైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎక్కడా వివాదాలకు తావు లేకుండా ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొలాలకు మళ్లించాలన్నారు. ప్రకాశం జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ పర్యటించారు. పరశురు నియోజకవర్గం కోనంకి గ్రామంలో 80.9 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో చెత్త సేకరణ కోసం 88.35 లక్షల వ్యయంతో సిద్దం చేసిన ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 186 గ్రామాలకు గాను 372 సైకిల్స్ అందించారు.
కోనంకి గ్రామంలో వర్మీ కంపోస్ట్ తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. ఇసుకదర్శి గ్రామంలో పర్యటించిన మంత్రి లోకేష్ గ్రామంలో అభివృద్ది పైలాన్ ఆవిష్కరించారు. ఎన్హెచ్ 5 నుంచి పెద్ద అంబాడిపూడి వరకు రోడ్డు, ఇసుకదర్శి నుంచి నాగరాజుపల్లి వరకు బీటీ రోడ్ గ్రామంలో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అనంతరం మార్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గుడిపాడు గ్రామంలో ఉద్యానవన రైతులతో మంత్రి ముఖాముఖి జరిపారు. కూరగాయలు పండించే రైతులకు 32 లక్షల సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. చెక్ను రైతులకు అందించారు. డ్రిప్ ఇరిగేషన్ కు 70% సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. వారు సాధించిన ఫలితాల గురించి జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులకు చెప్పి అందరినీ ఉద్యాన సాగు చేసేలా చైతన్యపరచాలని సూచించారు. ప్లాంటెక్స్ అనే యాప్ ద్వారా మొక్క ఫోటోను తీసి దానికి సోకిన జబ్బు, వాడాల్సిన మందుల గురించి తెలుసుకునే సౌకర్యం ఉంటుందని లోకేష్ రైతులకు తెలిపారు. విశాఖపట్నంలో త్వరలో బిల్గేట్స్ ఫౌండేషన్తో కలిసి 2 రోజుల వ్యవసాయ సదస్సు నిర్వహించబోతున్నామని తెలిపారు. డ్రోన్ల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించే టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. గాంధీ భవన్ లో సీఎల్పీ సమావేశం ముగిసింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అధ్యక్షతన సమావేశమైన నేతలు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై, రాష్టంలో పరిస్థితులపై చర్చించారు. సమావేశంలో చర్చించిన అంశాలపై ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని ఆరోపించారు. దేశంలో అత్యధికంగా తెలంగాణలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట ప్రభుత్వం ఏ ఒక్క పంటకు మద్దతు ధర ఇవ్వలేదని స్థితిలో ఉందని ఉత్తమ్, అందుకే రైతులు బలవన్మరణాలకు సిద్దమవుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలన రాష్ట ప్రజలకు శాపంగా మారిందన్నారు. రైతుల జీవితాలు నాశనంగా అవడం కేవలం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల, నిర్లక్ష్యం వల్ల జరిగిన విషయాన్ని సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. కొన్ని ఉదాహరణలకి, కేసీఆర్ గారి బంగారు తెలంగాణలో 3,500 మంది, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా, అది ఎంత బాధాకరమైన విషయం అని కూడా చర్చించుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ మీద ఏ విధంగా 35 లక్షల మంది తెలంగాణ రైతులకి మోసం జరిగిందో మేము చర్చించుకోవడం జరిగింది. ఏకకాలంలో రుణమాఫీ చేయకుండా 4 విడతలుగా చేసి అది ఎవరికి ప్రయోజనం లేకుండా పోయిన విషయం కూడా, ఏ రైతు కూడా ప్రయోజనం లేకున్న విషయం కూడా ఇది సిఎల్పిలో చర్చించడం జరిగింది. ఈ 3 ఏళ్లుగా ఒకసారి కందుల పంటకి, ఒకసారి వరికి, ఒకసారి పసుపుకి, ఒకసారి మిర్చికి, ఓసారి పత్తికి, ఓసారి మొక్కజొన్నకి ఏ విధంగా కేసీఆర్ పరిపాలనలో ఈ 3.5 సంవత్సరాల్లో కేసీఆర్ పరిపాలన తెలంగాణ రైతాంగం పట్ల శాపంగా మారిందో. సిబిఐ చీఫ్ కు లంచం ఇవ్వచూపిన కేసులో ఈడీ చార్జ్షీట్ దాఖలు చేసింది. సిబిఐ మాజీ డైరెక్టర్లు ఏపీ సింగ్, రంజిత్ సిన్హా అవినీతి కేసుతో షబీర్ అలీకి సంబంధాలున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రంజిత్ సిన్హా కోసం హవాలా డీలర్ మోయిన్ ఖరేషే లంచాలు వసూలు చేశాడని, షబీర్ అలీకి అతనితో సంబంధాలున్నాయని ఈడీ అనుమానిస్తోంది. 1.75 కోటి లక్షలను మెయిన్ ఖురేషే ద్వారా హవాలాగా మార్చారని షబీర్ అలీపై అభియోగాలున్నాయి. ఈడీ చార్జ్షీట్ లో తన పేరుందంటూ వచ్చిన వార్తలపై షబీర్ అలీ స్పందించారు. ఈడీ లేదా సీబీఐ నుంచి తనకు ఎటువంటి నోటీసులు అందలేదని చెప్పారు. ఒకవేళ నోటీసులు వస్తే పూర్తిగా చదివిన తర్వాతే స్పందిస్తానన్నారు షబీర్ అలీ. నాకు నా అడ్రస్ మీద, నా మీద, నా దగ్గరికి ఇప్పటి వరకు ఎలాంటి నోటీసు నాకు రాలేదు. కానీ కొందరు అనేది ఏమంటే, ఏసీబీ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, మీడియా వాళ్ళు చెప్పే సంగతి నేను అన్నాను. ఏ ఏజెన్సీ కూడా, ఏసీబీ గానీ, ఈడీ గానీ ఎవరు పిలిచినా తప్పనిసరిగా పోతాను. ఢిల్లీలో మొయిన్ ఖురేషీ అనే ఒక వ్యక్తి సిబిఐ వాళ్లకు బ్రాబింగ్ ఇచ్చినారు అని ఇక్కడ
నా మోయిన్ ఖురేషితో మీరు కలిసినారా కలవలేదా అనే విషయంలో మీకు అడిగేటందుకు పిలిచినారా అని చెప్పినారు. అది నేను చదవలేదు, అందు గురించి నేను టోటల్ క్లారిటీగా మీకు చెప్పలేదు. నాకు నోటీస్ వస్తే మాత్రం ఎనీ మూమెంట్ ఎప్పుడు రాని నా నోటీస్ కాపీ మీకు పంపుతాను. వచ్చినా మాత్రం ఎవరు వచ్చినా నేను తప్పనిసరిగా ఏ ఏజెన్సీ పిలిచినా భారతదేశంలో ఉన్న ఏజెన్సీ నేను వాళ్ళు ముందు పోయేటందుకు రెడీగా ఉన్నాను. ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, పనిలో పనిగా దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలి. మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా విపక్షాలని కలిసి వేసిన మాస్టర్ ప్లాన్ ఇదే. నోట్ల రద్దు జరిగి నవంబర్ 8కి ఏడాది అవుతూ ఉండడంతో బ్లాక్ డే నిర్వహించాలని విపక్షాలని నిర్ణయించడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు అది కీలకంగా మారింది. నోట్ల రద్దుకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించేందుకు విపక్షాలు సిద్దమయ్యాయి. నవంబర్ 8న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు కసరత్తులు ప్రారంభించాయి. కాంగ్రెస్, తృణమూల్, శరద్ యాదవ్, జేడీయూ వర్గంతో సహా మొత్తం 18 పార్టీలు ఈ ఆందోళనలో పాల్గొనబోతున్నాయి. నోట్ల రద్దుతో వచ్చిన కష్టాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించాయి. అపోజిషన్ పార్టీస్ జిస్మే 18 పొలిటికల్ పార్టీస్ హై పార్లమెంట్ కే అందర్ లోక్ సభ ఔర్ రాజ్య సభ మే ఏక్ కోఆర్డినేషన్ బనాయే హుయే హై. 8 నవంబర్ కో జబ్ మాననీయ ప్రధానమంత్రి జీ నే యే అనౌన్స్మెంట్ కీ థీ శామ్ కో పార్లమెంట్ కే అందర్ ఔర్ పార్లమెంట్ కే బాహర్ కై దినో తక్ విపక్ష నే, విపక్షీ దళో నే, విపక్షీ నేతాఓ నే ఔర్ దేశ్ కే కై విధానసభాఓ నే ఇస్కా విరోధ కియా థా క్యోంకి ఉసీ ఆధీ రాత్ సే పురానే నోట్ బంద్ హో గయే థే 1000 కా ఔర్ 500 కా ఔర్ ఉస్కా జో అసర్ పూరే సెషన్ కే దౌరాన్ పార్లమెంట్ కే హమ్నే దేఖా. పూరా దేశ్, పూరా భారత్ సడకో పే థా, లైన్ మే లగా హువా థా నోట్ చేంజ్ కర్నే కే లియే. నోట్ సర్కార్ కే పాస్ నయే అవైలబుల్ నహీ థే. నోట్ల రద్దు చేసిన నవంబర్ 8 తర్వాత క్యూల్లో నిలబడలేక సమయానికి డబ్బులు అందక ఎంతో మంది మృతి చెందారని, చాలా మంది కష్టాలు పడ్డారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బ్లాక్ మనీ, నకిలీ నోట్లు బెడద తగ్గకపోగా మరింత పెరిగాయని, నిరుద్యోగం కూడా ఎక్కువైందని ఈ ఆందోళన ద్వారా చెప్పాలని డిసైడ్ అయ్యాయి. కానీ ఈ బ్లాక్ డే కాన్సెప్ట్ వెనుక మాత్రం అసలు సిసలు మాస్టర్ ప్లాన్ మరొకటి ఉంది. నవంబర్ 8న విపక్షాలు బ్లాక్ డే నిర్వహిస్తుంటే నవంబర్ 9న హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఈ నిరసన చేయడం ద్వారా హిమాచల్ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు అన్నది ప్రతిపక్షాల ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే అన్ని విపక్ష పార్టీలను ఈ విషయంలో ఒకతాటిపైకి తెచ్చింది కాంగ్రెస్. నవంబర్ 9న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో నోట్ల రద్దు జరిగిన నవంబర్ 8న విపక్షాలకు ఒక అస్త్రంగా మార్చింది. ఓటర్ల మనసులో బీజేపీ వ్యతిరేకతను చూపించడానికి దీన్ని మించిన సమయం వేరే ఉండదని విపక్షాలు భావిస్తున్నాయి. దీంతో ఆ రోజున దేశవ్యాప్తంగా హడావిడి చేసి ఓటర్లను ఆకట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. మాటలతోనే విపక్షాలకు చెక్ పెట్టే మోడీ, ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేసే అమిత్ షా ఇప్పుడు వీటిని ఎలా తిప్పికొడతారో చూడాలి. కేంద్రం అమలు చేసిన జీఎస్టీ విజయవంతమైందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. జీఎస్టీపై ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయని జైట్లీ తెలిపారు. సంస్కరణల ఫలాలు దీర్ఘకాలంలో అందరికీ అందుతాయని ఆయన స్పష్టం చేశారు. 3 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ది రేటు బాగానే ఉందన్నారు. గత కొన్ని వారాలుగా దేశ ఆర్థిక వ్యవస్థపైనే చర్చలు జరుగుతున్నాయన్న ఆర్థిక మంత్రి, మన ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్నారు. ఎలాంటి సవాళ్లు ఎదుర్కోవడానికైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జిస్ దేశ్ కి ఎకానమీ కే సామ్నే ఆతే హై ఉన్కే ప్రతి రిస్పాన్స్ క్యా హోగా సర్కార్ కా ఉస్కే లియే హమ్ తయ్యార్ రహేంగే. వి విల్ అప్రోప్రియేట్లీ రిస్పాండ్ టు ద సిచువేషన్స్ యాస్ దే డెవలప్. పిచ్లే కుచ్ సప్తాహో మే అర్థవ్యవస్థా కే సంబంధ్ మే కాఫీ విశ్లేషణ సర్కార్ కే భీతర్ హువా. విత్త మంత్రాలయ కి మాననీయ ప్రధానమంత్రి జీ కే సాథ్ భీ డీటెయిల్ మీటింగ్స్ హుయీ. పిచ్లే 3 వర్షో సే లగాతార్ హిందుస్తాన్ దునియా కి సబ్సే తేజీ సే బడ్నే వాలీ బడీ అర్థవ్యవస్థా రహీ హై ఔర్ హమ్ లోగో కా ఉద్దేశ్య యే హై కి ఏక్ జో హై గ్రోత్ ఎకానమీ హిందుస్తాన్ బనా హై వో స్థితి హమ్ లోగో కి కాయమ్ రహే. స్వాభావిక హై కి జబ్ బడే పరివర్తన్ ఔర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఆతే హై తో కుచ్ సీమిత్ సమయ కే లియే ఉస్కే పరిణామ్ భీ హోతే హై లేకిన్ మీడియం టర్మ్ మే లాంగ్ టర్మ్ మే ఉన్కే లాభ్ బహుత్ అధిక్ రహతే హై ఔర్ ఇస్ పూరే. తమిళ హీరో విజయ్ అదిరింది సినిమాలో చెప్పిన జీఎస్టీ డైలాగ్ కు బీజేపీ నేతల గుండెలు అదురుతున్నాయి.
18% వరకు జీఎస్టీని గుంజుతున్న సర్కార్ మనకేమిస్తోందంటూ ఎవరికి వారు ప్రశ్నించుకుంటే వచ్చే ఆన్సర్ చాలా చేదుగా ఉంటుంది. పన్నుల రూపంలో మనకు తెలియకుండానే మన జేబు ఖాళీ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏక కులారి హిస్సా అయితే డిమోనిటైజేషన్ నోట్బందీకి మారి, దూసరి కులారి హిస్సా అయితే మారి జీఎస్టీ కి. ఇన్కి జో జీఎస్టీ హై యే జీఎస్టీ నహీ హై, జీఎస్టీ గబ్బర్ సింగ్ టాక్స్. రాహుల్ గాంధీ వేసిన సెటైర్ ని చూసి బీజేపీ నేతలు ఉడికిపోతున్నారు. కానీ వాస్తవం అలానే ఉంది. భారతదేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణగా కేంద్రం ప్రచారం చేసుకుంటున్న జీఎస్టీ అమల్లోకొచ్చి అప్పుడే 4 నెలలు అయిపోతోంది. అయినా ఇంతవరకు జీఎస్టీ కట్టాల్సిన వ్యాపారులకు గాని, జీఎస్టీ పేరుతో దోపిడీ గురవుతున్న సామాన్యుడికి గాని ఇది అంతుపట్టడం లేదు. దేశమంతా ఒకే తరహా పన్నంటూ గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం మధ్యతరగతి జనం ఎక్కువగా వాడే వాటిపై మాత్రం భారీగా పన్ను వసూలు చేస్తున్న విషయాన్ని ఎక్కడా చెప్పుకోవడం లేదు. జీఎస్టీ ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఓ 2,000 రూపాయల నోటు చాలు. మీ చేతిలో 2,000 రూపాయల నోటు ఉందనుకోండి, దాన్ని పట్టుకుని వెళ్లి మీరు బ్యాంకులో సగటున 8% వడ్డీకి డిపాజిట్ చేస్తే ఏడాదికి మీ అకౌంట్లో 160 రూపాయలు అదనంగా పడుతుంది. అదే 2,000 అవసరమై బ్యాంకు లోన్ తీసుకుంటే ప్రస్తుతం ఉన్న సగటు వడ్డీ రేటు 13% చొప్పున లెక్కించిన మీరు ఏడాదికి కట్టే వడ్డీ 260 రూపాయలు. కానీ మీరు ఏ హోటల్కో వెళ్లి సరదాగా తిని 2,000 బిల్లు చెల్లిస్తే మాత్రం జీఎస్టీ 18% ప్రకారం 360 రూపాయల ట్యాక్స్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అంటే మీరు దేశానికి ఉపయోగపడుతుందని డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసినందుకు మీకు వచ్చేదానికన్నా, మీ జీవితాన్ని మార్చుకోవాలని తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీ కన్నా కడుపు నింపుకోవడానికి తినే తిండికే ఎక్కువ పన్ను కట్టాల్సి వస్తోంది. ఇదేనా సామాన్యుని ఉద్ధరిస్తుందని చెప్పుకునే జీఎస్టీ? మధ్యతరగతి ప్రజలు నిత్యావసరంగా ఉపయోగించుకునే సబ్బులు షాంపుల పైన ఇదే రేంజ్ లో జీఎస్టీని పిండుకుంటోంది కేంద్రం.